మాజీ శాసనసభ్యులు అందరు కలిపి దీన్ని స్వాగతిస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. ఎందుకు స్వాగతిస్తున్నాం అని ఒక్కసారి ఆలోచిస్తే ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి క్లిష్ట పరిస్థితులు, రేపు మనకి కేంద్ర సహకారం కావాలన్నా, కేంద్ర నిధులు సాధించుకోవాలన్నా, మనం కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి పార్టీలతో పొత్తుతో వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి మెజారిటీ యొక్క నాయకుల యొక్క అభిప్రాయం. అంటే నాయకుల్లో కొంతమందిలో కొంత సొంత అభిప్రాయాలు ఉండొచ్చు వ్యతిరేకత భావం మీద, కానీ మెజారిటీ పార్టీ కండక్ట్ చేసినటువంటి ఐఆర్ఎస్ ఐవీఆర్ఎస్ ద్వారా కనుక్కుంటే ఎక్కువ మంది ఈ పొత్తుకే స్వాగతం ఇచ్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది మీరు ఒక్కసారి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీరు కూడా ఒకసారి చూడాలి, ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కూలీ చేస్తున్నారని. అలాగే ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చేసినటువంటి పరిస్థితి, రాష్ట్రం అంతా కూడా మీరు తీసుకుంటే సుమారు 11 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చారు. అంటే ఇలాంటి అప్పుల ఆంధ్రప్రదేశ్ని రేపు వచ్చేటువంటి పార్టీలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారంకి వచ్చిన తర్వాత మళ్ళీ రేపు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ఆ గాడిలో పెట్టాలి అంటే మళ్ళీ కేంద్రం యొక్క సహాయ సహకారం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కువ ఆర్థిక పరిస్థితులు అంటే అందుకనే ఇక్కడ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నటువంటి క్లిష్ట పరిస్థితుల్ని, ఆర్థిక పరిస్థితుల్ని, గాడిని తప్పినటువంటి వ్యవస్థల్ని మళ్ళీ గాడిలో పెట్టడానికి మరి నిధులు సమీకరించాల్సినటువంటి అవసరం ఉంది. వాటికి మరి రేపు అధికారం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారం కావాల్సినటువంటి అవసరం వచ్చింది. అందుకే మేము ఐవీఆర్ఎస్ కండక్ట్ చేస్తే ఇక మెజారిటీ వాళ్ళు వెళ్ళమని ఇంకో మాట కూడా చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరి పైన కూడా దాడులు చేస్తున్నారు. ఒక్క ఛాన్స్ అని అవకాశం ఇచ్చిన తర్వాత సుపరిపాలన అందించకంట ఆయన ఒక నియంత్రణ బీసీల పైన ఎస్సీల పైన ఆయనకు అడ్డు వచ్చిన ప్రతి ఒక్కరి పైన సొంత కుటుంబం పైన కూడా దాడులు చేస్తున్నారు, అరాచక పాలన సాగిస్తున్నారు. ఈ దీని మనకు గంజా మనకి ఈ మాటలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ బీసీ సెల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి గారి మాటలోనే అది స్పష్టమైంది. బీసీల పైన ఏ విధంగా వీళ్ళు ఎలా దొక్కుతారు, అలాగే బీసీలకు ఉన్నటువంటి గౌరవం కావచ్చు. అంటే అధికారంకి వస్తే వెనకబడినటువంటి వర్గాలు, అనగారినటువంటి వర్గాలు ఎవరైతే ఈయన వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరినీ కూడా అనగదొక్కేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ పొత్తుని స్వాగతిస్తున్నారు. మీకు ఇదే సందర్భంగా చెప్పాలి, గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాస్వామ్యాన్ని పూని